భారతదేశం శక్తివంతమైన దేశంగా ఎదిగే కొద్దీ పొరుగు దేశాలతో ముంచుకొస్తున్న ముప్పు రోజురోజుకి పెరుగుతోంది. మరి ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలతో ఒక దేశానికి పోటీగా మరొక దేశం. ఈ రోజున బాంబులు, ఆయుధాల దగ్గర నుంచి న్యూక్లియర్ వెపన్స్ వరకు అంతా కూడా మానవాళి వినాశనం అంతమయ్యే దిశగా అడుగులు వేస్తోంది. అధిక సంఖ్యలో శక్తివంతమైన ఆయుధాలను సమకూర్చుకోవడం చూస్తుంటే యావత్ మానవాళి మనుగడే ముప్పుగా పరిణమిస్తోంది. ఇంతకుముందు ఇప్పటి వరకు ఆయుధాలతో యుద్ధం చేసుకున్నారు, కానీ ఇప్పుడు బయోవార్ రంగంలో దిగినట్లు కనిపిస్తోంది. దీనికి చిన్న ఎగ్జాంపులే చైనాలో విస్తరిస్తున్నటువంటి కరోనా వైరస్. అయినప్పటికీ దేశ భద్రత విషయానికి వస్తే ఆయుధాలను సమకూర్చుకోవడంలో భారత్ లాంటి దేశాలకైతే తప్పులేదు. కారణం, పాకిస్తాన్, చైనా లాంటి దేశాలు భయపడేవాడిని ఇంకా భయపెట్టాలని చూస్తాయి. భారత్ చాలా గొప్ప దేశం. తనపై ఎవరైనా యుద్ధానికి వస్తే తప్ప తానుగా వెళ్ళి ఎవరిపై కూడా యుద్ధం చేయదు. చివరికి భారత్ ఎలాంటి దేశం అంటే, తన శత్రు దేశమైన పాకిస్తాన్, పాకిస్తాన్ స్టూడెంట్స్ చైనాలో ఉన్నారు, వాళ్ళని రిటర్న్ చేసుకునే స్తోమత ఆ పాక్కి లేదు. అలా చైనాలో కరోనా వైరస్తో భయపడి పాక్ స్టూడెంట్స్ మగ్గిపోతుంటే వాళ్ళని కాపాడతామని, వాళ్ళకి అండగా నిలుస్తామని ఇండియా ముందుకొచ్చింది. అంత గొప్ప దేశం మన భారతదేశం. ఇంత చేసినా భారత్పై నిలువెల్లా విషం కక్కుతూ ఉంటుంది ఆ చైనా మరియు పాకిస్తాన్. భారత్ లాంటి దేశాలకు ఆయుధాలు ఉండడం మంచిదే, కానీ ఆ చైనా, పాకిస్తాన్ మరియు అమెరికా లాంటి దేశాలు ఇతర దేశాల ఎదుగుదలను తట్టుకోలేవు. అందుకే వేరే దేశాలపై టెర్రరిస్టులని ప్రోత్సహించడం, అన్యాయంగా ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటాయి. ఇలాంటి దేశాలని తిప్పి కొట్టకపోతే మన భారతదేశం లాంటి దేశాలని వారి గుప్పెట్లో పెట్టుకుని ప్రజల్ని నలిపేస్తాయి. సో అర్థమైంది కదా, అందుకే భారత్ తన ఆయుధ సంపత్తిని రోజురోజుకు పెంచుకుంటూ పోతుంది. అందులో భాగంగా భారత్లో ఉన్నటువంటి మోస్ట్ పవర్ఫుల్ తేజాస్ మార్క్ 1A ఫైటర్ జెట్ గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, అలానే వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితేనే లైక్ చేయండి. ఇక స్టార్ట్ చేద్దాం. భారత త్రివిధ దళాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వాయుదళంలో తేజాస్ మార్క్ 1A ఫైటర్ జెట్ ఒకటి. తేజాస్ మార్క్ 1A ఫైటర్ జెట్ చేరికతో భారత్పై నిప్పులు చెరిగే, భారత్పై శత్రుత్వం పెంచుకునే దేశాలు మరింత భయపడాల్సిన అవసరం అయితే ఏర్పడింది. తేజాస్ MK-1 విమానం ఆధారంగా తేజాస్ మార్క్ 1 విమానాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ప్రస్తుత వాయుదళంలో సేవలు అందిస్తున్న MK-1 మరియు MK-2 యుద్ధ విమానాలకు మధ్య ప్రముఖ పాత్ర వహించనుంది. ఈ MK-1 యుద్ధ విమానంలో ఆధునిక AESA రాడార్ మరియు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టంలను పొందుపరచడం జరిగింది. దీనికి మునుపటి వేరియంట్ యుద్ధ విమానం MK-1 కన్నా 1000 కిలోల తక్కువ బరువును కలిగి ఉంటుంది. MK-1 విమానం యొక్క బరువు 6500 కిలోలు. HAL నుండి సుమారు 80 దాకా యుద్ధ విమానాలు IAF లోకి రావాలి, కానీ ప్రస్తుతం 36 ఉన్నాయి. తేజాస్ మార్క్ 1A ఫైటర్ జెట్ కేవలం తేలికపాటి విమానమే కాదు, అత్యాధునిక ఏవియేషన్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఫాస్ట్గా మరియు ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. తేజాస్ మార్క్ 1A ఫైటర్ జెట్లో అతి ముఖ్యమైన పరికరాలు రెండు, అవి AESA రాడార్ మరియు ఎలక్ట్రో ఆప్టిక్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సెన్సార్. ప్రస్తుతం ఈ రెండింటినీ MK-1లో అమర్చారు. అంతరిక్ష పరిజ్ఞానం, అణ్వాయుధ సామర్థ్యంలో తమ శక్తియుక్తులను ప్రపంచానికి చాటు చెబుతోంది భారత్. ఇప్పుడు తేలికపాటి యుద్ధ విమానాల తయారీలో కూడా తనదైన శైలిని ప్రదర్శిస్తూ తన సత్తా చాటుకుంటోంది, ప్రపంచ దేశాల ముందు భారత్ అంటూ చూపిస్తుంది. తేజాస్ బహుళ పాత్రలు నిర్వహించే ఎన్నో కీలక సాంకేతిక యుక్తులు పొందుపరిచిన తేలికపాటి యుద్ధ విమానం. సునిశ్చిత లక్ష్య ఛేదనాశక్తి దీని సొంతం. చిన్న చిన్న విషయాల్ని కూడా ఇది పసిగట్టగలదు. శత్రువు దాడికి అందరంత దూరంగా ఉండి లక్ష్యంపై దాడులు చేయగల సామర్థ్యం ఈ యుద్ధ విమానం సొంతం. మొదట 40 తేజాస్ యుద్ధ విమానాలు కూడిన వైమానిక దళం ఇప్పుడు మరో 83 కావాలంటుంది. ఈ యుద్ధ విమానాలను చేర్చడం వల్ల వైమానిక దళం మరింత శక్తివంతం అవబోతోంది. ఈ తేజాస్ విమానం వైమానిక దళ ఉపయోగం కోసం రూపొందించింది. నావిక దళం కోసం రూపొందించిన సరికొత్త నమూనా తేజాస్ ప్రయోగాత్మకంగా విమాన వాహక యుద్ధ నౌకపై వాలింది. భూమిపై నుంచి కన్నా యుద్ధ నౌకపై నుంచి ఎగరడానికి, వాలడానికి అతి తక్కువ దూరంతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంకా నావికాళ దళంలో ప్రవేశపెట్టడానికి అనేక ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. 2021 సంవత్సరం నాటికి INS విక్రాంత్ విమాన వాహక నౌక నిర్మాణం పూర్తి అవుతుంది. ఈ యుద్ధ నౌకపై తేజాస్ విమానాలను మోహరించబోతున్నారు. తేజాస్ వంటి తేలికపాటి యుద్ధ విమానం అంటే లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ను నిర్మించుకోవడం మనకున్న పరిస్థితుల్లో గొప్ప విషయమే అయినప్పటికీ ప్రపంచ దేశాలతో పోటీ పడాల్సినప్పుడు ఇంకా వెనుకబడ ఉన్నామని చెప్పేసి
అనుకోవచ్చు. ఆ మాట కూడా వాస్తవం. నేటి తేజాస్ యుద్ధ విమానాన్ని మరింత ఆధునీకరించి 2023 నాటికి ఎల్సీఏ మార్క్ 2ను రూపొందించే ప్రయత్నాలు సాగుతున్నాయి. తేజాస్ విమానాలు 4వ తరానికి చెందినవి, కానీ చైనా ఇప్పటికే 5వ తరం తేలికపాటి యుద్ధ విమానాలను తయారు చేసుకుంటూ ఉంది. వీటిని ఎగుమతి కోసమే తయారు చేస్తుంది. అంటే భారత తేజస్ కన్నా అధునాతన ఎల్సీఏలు పాకిస్తాన్కు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కారణం, పాకిస్తాన్ చైనాకు మిత్రదేశం. మరి భారత్ భారీ ఎత్తున ఎల్సీఏలను తయారు చేస్తే కొన్ని దశాబ్దాల పాటు కాలంచెలినాటితో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. మళ్ళీ మన దేశం 5వ తరం ఎల్సీఏలను తయారు చేసుకునే నాటికి ఇతర దేశాలు 6వ తరం కూడా తయారు చేసుకుంటాయి. అందువల్ల కనీసం 50 ఏళ్ల ముందు చూపుతో వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది. మన సంస్థలు ఎల్సీఏ తయారు చేయడానికి దశాబ్దాలు పట్టింది. మనకున్న వనరులు, కాలపరిమితి దృష్ట్యా 4వ తరం ఎల్సీఏలు ఆధునీకరిస్తూ పోతే ఇక 5వ తరం విమానాలను పక్కన పెట్టక తప్పదు. అందువల్ల తేజాస్ను ఆధునీకరించే బదులు 5వ తరంపై దృష్టి పెట్టడం మంచిదని రక్షణ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. ఎల్సీఏ విషయంలోనే కాదు, మొత్తం రక్షణ రంగంలో కొత్త కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది భారత్కి. ఆయుధాలు, యుద్ధరీతులు అతివేగంగా మారుతూ ఉంటాయి. ఇటీవల చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సౌదీ అరేబియాపై హుతీ తిరుగుబాటుదారులు చేసిన డ్రోన్ దాడులు అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగ నిపుణులైతే ఆలోచింపు చేస్తాయి. ఇప్పటి వరకు దేశాలు క్షిపణి దాడులను తిప్పికొట్టే రీతిలో రక్షణ కవచాలను నిర్మించుకున్నాయి. కానీ చిన్న స్థాయి డ్రోనుల గుంపు రాడార్లు పచ్చికట్టకుండా మిడతల దండులా వచ్చి పాడడం ఇప్పుడున్న సరికొత్త టెక్నాలజీ. ఒక డజను డ్రోన్ల ధర $150,000 మించదు. వీటి వల్ల సౌదీలోని 2వ అతిపెద్ద చమురు క్షేత్రం ధ్వంసం కాబడింది. హూతీ తిరుగుబాటుదారుల స్థాయి కన్నా చిన్న ముఠ పెద్ద దేశాన్ని దెబ్బకొట్టొచ్చు. ఇప్పటికే సిరియా మొదలుకొని ఆఫ్ఘనిస్తాన్ వరకు డ్రోన్ల వాడకం పెరిగిపోయింది. భవిష్యత్తులో దాడులు భారీ ఆయుధాలతో కాకుండా చౌకగా తయారయ్యే చిన్న ఆయుధ వ్యవస్థలతో సాగబోతున్నాయి. శత్రువు కనిపించకుండా తమ కీలు బొమ్మల ద్వారా యుద్ధానికి దిగొచ్చు. సైబర్ స్పేస్ కేంద్రంగా కూడా దాడులు సాగబోతున్నాయి. అలానే బయోవార్స్ కూడా రాబోతున్నాయి. భవిష్యత్తులో ఆయుధాలు, రక్షణ విధానాలు పూర్తి మార్పునకు లోను కావచ్చు. హుతీలు ఇరాన్ నుంచి, చైనా నుంచి డ్రోన్లను తెప్పించుకొని పరస్పరం దాడులు చేస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లో ఆయుధాలు అమ్మేవారు, కొనే దేశాలు ముఠాలుగా ఉంటున్నాయి. భారత్ వర్ధమాన ఆర్థిక వ్యవస్థ కనుక తన వనరులను అత్యంత పొదుపుగా ఉపయోగకరంగా వాడుకోవాలను. 21వ శతాబ్దపు యుద్ధ రీతులకు అనుగుణంగా ఆయుధ రక్షణ వ్యవస్థలను రూపొందించుకోవాలి. ఇందుకు శాస్త్ర సాంకేతిక రంగాల్లో సమాయత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు భారత్కి. ఈ దిశగా మోడీ సర్కారు వేగంగా అడుగులు వేస్తున్న సంకేతాలు మనకైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రక్షణ రంగ ఉత్పత్తులకు మోడీ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఇప్పుడిప్పుడే అవి ఫలితాలనిస్తున్నాయి. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ వంటి దేశాలపై ఆధారపడి మన సైనిక సామర్థ్యాన్ని పెంచుకుని పరిస్థితి నుంచి మనకు మనమే రక్షణ సౌకర్యాలను, ఆయుధాలను, ప్రయాణ వాహనాలను తయారు చేసుకునే స్థాయికి చేరుకోవడం నిజంగా ఆనందించదగిన విషయమే. సో అర్థమవుతుంది కదా, రోజురోజుకి భారత్ అయితే గనక తన పవర్ని, తన మిలిటరీ పవర్ని, ఆయుధ సంపత్తిని అయితే పెంచుకుంటూ పోతుంది. కానీ రాబోయే కొత్త టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా అడుగులు వేస్తే బాగుంటుందనేది తప్పనిసరిగా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే చైనా, అమెరికా లాంటి దేశాలు భారత్పై అక్కసి వెళ్ళగక్కుతున్నాయి. భారత్ కనుక ఈ రోజున మేల్కొని మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ తయారు చేసుకోకపోతే ఫ్యూచర్లో పాక్ చైనా లాంటి దేశాల నుంచి మనకైతే పెద్ద ఎత్తున దెబ్బ ఏర్పడే ప్రమాదం అయితే ఉంది. ఏది ఏమైనా ఎన్ని యుద్ధ వాహనాలున్నా, ఎన్ని బాంబులున్నా, ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా, ఇవన్నీ కూడా మనుషుల్ని చంపుకోవడానికి కోసమే తప్ప శాంతిని పొందుపరచుకోవడానికైతే కాదని చెప్పొచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. భారత్ సూపర్ పవర్గా ఎదగలుగుతుందా? మోడీ నాయకత్వం దేశంలో కొత్త మార్పులు తీసుకొస్తుందా? ప్రపంచ దేశాల ముందు భారత్ ఏంటో నంబర్1గా చూడగలమా అనే విషయాల గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భారత్ మాతకు జై. జై హింద్.